సినిమా, టీవీ, నటనా రంగం, మ్యూజిక్, డ్యాన్స్ ఇవన్నీ ఒక కళ. సో ఆ కళలను ఛేదించడానికి ఎక్కడి నుంచో వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి దానికోసం కృషి చేసి ఒక స్థాయికి వెళ్ళాలనుకుంటూ ఎంతోమంది కృషి చేస్తూ ఉన్నారు హైదరాబాద్ వేదికగా. దాంట్లో భాగంగానే ప్రస్తుతం చైతన్య కూడా అదే రీతిన ప్రయత్నం చేశాడు. చైతన్యకి సంబంధించినటువంటి క్లోజ్ ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు మనతో పాటు, డాన్సర్ డి జోడీతో పరిచయమైనటువంటి చైతన్య. 12 సంవత్సరాల క్రితమే రాజేష్తో సాన్నిహిత్యం ఉంది, 12 సంవత్సరాల నుంచి అత్యంత సాన్నిహితంగా మెలిగారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అసలు రాజేష్ని అడుగుదాం, చైతన్య మరణానికి కారణాలు ఏమై ఉంటాయి, అసలు చైతన్య ఎలా ఉండేవాడు, అసలు ఏమవుదాం అనుకున్నాడు, ఆయన ఆలోచనలు ఏంటి, కళలేంటి, ఎందుకు ఇంట్లో సడన్గా సూసైడ్ వైపు వెళ్లాల్సి వచ్చింది, అసలు చైతన్యతో ఎప్పుడు మాట్లాడాడు రాజేష్, ఏమని మాట్లాడాడు అనేటువంటి అన్న అంశాలపైన మాట్లాడదాం. హలో రాజేష్, అసలు ఎట్లా పరిచయం చైతన్య నీకు, ఏం చెప్పేవాడు, అసలు ఈ సంఘటనకు సంబంధించినట్టు ఏం చెప్తారు ఫస్ట్? ఈ డ్యాన్స్ ఫీల్డ్లోనే పరిచయం అండి చైతన్య, ఈ డ్యాన్స్ ఫీల్డ్లోనే పరిచయము 12 సంవత్సరాల క్రితం, నాట్ లైక్ 1-2 ఇయర్స్ బ్యాక్ కాదు. డి షోలోకి తన ఎంట్రీ ఇవ్వకముందు నేను బిగ్ స్టార్టింగ్ స్ట్రగుల్స్లో ఉన్న టైంలో పరిచయం, థాట్ ప్రాసెస్ కొంచెం సేమ్ ఉండేది, ఏదైతే షోస్ వస్తున్నాయో దాంట్లో ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అన్న ఆ థాట్ ప్రాసెస్లో ఉండేవాళ్ళం, వాడైనా మేమైనా అందరం, మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరం. సో ఇంత వీక్ అయితే కాదండి, ఖచ్చితంగా సూసైడ్ చేసుకునేంత ధైర్యం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్. అసలు ఎప్పుడు మాట్లాడాడు నీతో చివరిసారిగా, ఏమని మాట్లాడాడు, ఎందుకోసం మీరు కాల్ చేశారా, ఆయన కాల్ చేశారా, అసలు ఏం జరిగింది? లాస్ట్గా అంటే నేనే కాల్ చేశానండి, మన అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది కదా, అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర వేరే డ్యాన్స్, నార్మల్గా మనం హైదరాబాద్లో చూసుకుంటే అన్నపూర్ణ కానీ రామానాయుడు ఈ స్టూడియోస్ దగ్గర చాలామంది డ్యాన్సర్స్ ఊర్లో నుండి వచ్చేసి ఉంటారండి. సో వాళ్ళ కోసం మేము చైతన్య కానివ్వండి, నేను కానివ్వండి, లేదంటే మా కొలీగ్ టోనీ, ఇట్లా వీళ్ళందరం కూడా ఎవరైనా డ్యాన్సర్ అంటే చాలు, మేము పిలుచుకొచ్చి మా స్టూడియోస్లో పెట్టుకొని వాళ్ళకి స్టే ఇస్తాం, అండ్ వర్క్ ఒకవేళ క్యాపబుల్ అయితే వర్క్ కూడా ఇస్తాము, వాళ్ళకి శాలరీస్ అలా చూసుకుంటాం అనమాట. సో ఆ వేలోనే ఒక అబ్బాయి నాకు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పరిచయం అయ్యాడు. ఒక అబ్బాయి, ఎవరు నువ్వు అంటే, ఇలా చైతన్య మాస్టర్ దగ్గర ఒక డ్యాన్సర్ మా మామయ్య తను చేస్తాడు అని చెప్పి వచ్చాను. సో నేను వచ్చిన తర్వాత మా మామయ్యకి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ కలవట్లేదు, ఏదో సమ్ రీజన్ చెప్పాడు. సరే అయితే ఒక నిమిషం మాకు చైతన్య దగ్గర చేస్తాడు కదా అని చెప్పి నేను చైతన్య కాల్ చేసి అడగడం జరిగింది. అరే చైతన్య, ఇట్లా ఎవరో డ్యాన్సర్ అంట వచ్చేసన్నాడు, మరి ఏమంటావు, మీ వాళ్ళ మామయ్య నీ దగ్గరే ఉన్నాడంట, నీ దగ్గర పంపేయమంటావా, నేను పెట్టేసుకోమంటావు నా దగ్గర అంటే, చూడు మాస్టర్ వర్క్ ఉంటే వర్క్ ఇచ్చేయండి, దానిదేముంది అంటే, సో ఆ అబ్బాయిని తీసుకొచ్చి పెట్టాం. అలా ఆ పరిచయాలు అనమాట మై. ఓకే, అంటే ఎవరికైనా హెల్ప్ చేసే నేచర్ చైతన్యది, కైండ్ ఆఫ్ స్టఫ్ అంతే, ఎవరికైనా కానీ, ఎందుకంటే మేము ఆ పెయిన్స్ అన్ని పడొచ్చాం కాబట్టి మా తర్వాత వచ్చే డ్యాన్సర్స్కి మీ మా అంత సాయంలాగా అనుకోండి అంతే. అంటే అసలు చైతన్య ఏమవుదాం అనుకోండి, మీతో మాట్లాడుతున్న సందర్భంలో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అంటే చాలా విషయాలు మాట్లాడుకుని ఉంటారు. అఫ్కోర్స్ నీకైనా ఒక ఎయిమ్ ఉండి ఉంటుంది, చైతన్య కూడా ఒక ఎయిమ్ ఉండి ఉంటుంది, ఆ సినిమా ఫీల్డ్లో కానీ బుల్లి తెర పైన కానీ టీవీ షోలలో కానీ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ రీచ్ అవుదాం అనుకున్నాడు, ఏమేమి అవుదాం అనేది ఆ కళలు ఉండే తనకి. ప్రతి ఒక్క డాన్సర్ కూడా అండి ఎయిమ్తో వస్తారు. ఎయిమ్తో ఎలా అంటే, ప్రతి ఒక్కడు మర్చిపోయేది ఏంట్రా అంటే మనీ, మనీ గురించి మర్చిపోతారు కంప్లీట్గా. ఎందుకంటే పెద్ద నేమ్ రావాలి, నేమ్ రావాలి, నేమ్ రావాలి, దట్ ఈజ్ నాట్ హోల్ పాయింట్ అండి, దట్ ఈజ్ నాట్ హోల్ పాయింట్. నేమ్ రావాలి, నేమ్ రావాలి అన్నట్టే అందరూ కష్టపడతారు, కానీ నేమ్తో పాటు మనీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తడుతూ ఉంటారన్నమాట. సో బిగినర్స్గా మా జనరేషన్స్లో అయితే ఖచ్చితంగా మేము పెద్ద నేమ్ రావాలి, కష్టపడాలి, ఏదైతే డ్యాన్స్ ఫీల్డ్ ఇప్పుడు ఏదైతే డ్యాన్సెస్ ఉన్నాయో దానికన్నా బాగా చేయగలం, మేమన్నా ప్రూవ్ చేసుకోవాలి అన్న టైప్లోనే ఉండేది. ఓకే రాజేష్, ఒకటి ప్రధానంగా ఇక డ్యాన్సర్ అంటే అంత ఈజీ కాదు, కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి, దానికి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, అసలు బాడీ అట్లా ట్యూన్ అయి ఉండాలి ఆ డ్యాన్స్కి, ఆ స్టెప్స్కి. కొత్త కొరియోగ్రాఫర్ అంటే కొత్త స్టెప్స్ కనుక్కోవాలి, అట్రాక్ట్ చేయాలి కొత్త వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి స్టేజ్ పైన ఉన్న వాళ్ళని సాటిస్ఫై కావాలి, వాళ్ళను సంతృప్తి పరచాలి, స్టేజ్ పైన వాళ్ళు ఓకే అనాలి, డ్యాన్స్ అంటే చాలా కష్టం ఉంటుంది. అసలు ఒక డ్యాన్స్ కోసం, ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది, దీనికి కష్టమైంది, ఇంత కష్టపడ్డ చైతన్య ఈరోజు మన మధ్యలో లేనటువంటి సిచ్యువేషన్, బలవన్ మరణానికి పాల్పడ్డాడు, సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్, అసలు ఎట్లా ఉంటుంది డ్యాన్స్ కష్టం? డ్యాన్స్ ఫీల్డ్ అనేది అంత ఈజీ అయితే కాదండి. మా ఫీల్డ్లో ఎలా అంటే, వర్క్ రావడం ఈజ్ ఇంపార్టెంట్ కదండి, వర్క్ తెచ్చుకోవడం కూడా అంతే కష్టం, వర్క్ని సంపాదించడం అంతే కష్టం, ఆ వర్క్ వచ్చిన దాన్ని ప్రూవ్ చేసుకొని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఆఫర్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. డ్యాన్సర్ లైఫ్ అంటే చాలా ఈజీ గోయింగ్ లైఫ్, వాళ్ళకేంట్రా సెలబ్రిటీస్తో తిరుగుతారు, సెలబ్రిటీస్తో డ్యాన్సర్స్ చేస్తారు, వాళ్ళకేంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలు అందరు చూస్తారు. కానీ
లైక్ యాజ్ ఐ సెడ్ ఏమంటారు అంటే పేరు పెద్దగా ఉంటుంది, జాబ్ చాలా చిన్నగా ఉంటుంది. అదే సిచ్యువేషన్ అండి అందరికీ డాన్సర్లకి. సో ప్రతి ఒక్కరు కూడా ఏదో 1 ఇయర్ 2 ఇయర్ కష్టం కాదండి. ఇప్పుడు మీరు చూస్తున్న కొరియోగ్రాఫర్ ఎవరైనా కానీ 1 ఇయర్ 2 ఇయర్స్లో సెటిల్ అయిపోయిన డాన్సర్లు వాళ్ళు కాదండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆన్గోయింగ్ వాళ్ళ లైఫ్ అంతట్లో ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ 15 ఇయర్స్ 18 ఇయర్స్ కష్టపడి కూడా ఇంకా ఆఫర్ రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నిజంగా కూడా ఇంత కష్టం ఉంటుంది డ్యాన్స్ వెనకాల. ఇప్పుడు చైతన్య కూడా నాకు డీతో డీ డ్యాన్స్ షోతో నాకు పేరు వచ్చింది, ఫేమస్ అయ్యాను, గుర్తింపు వచ్చింది, కానీ డబ్బులు లేవు అనేటువంటి వ్యాఖ్య చేశారు సెల్ఫీ వీడియోలో. మీరు కూడా చూస్తుంటారు. సో ఎట్లా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అయ్యి ఇంత కష్టపడి ఒక డ్యాన్స్ డీ జోడీ లాంటి షోకి కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే డబ్బులు కరెక్ట్గా రావా, కరెక్ట్గా ఇవ్వరా, శ్రమదోపిడీ ఉంటుందా, ఇలా అసలు ఏంటి అసలు ఎందుకు? శ్రమదోపిడీ అంటూ ఉండదండి, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక డ్యాన్సర్ని ఒక కొరియోగ్రాఫర్ని అపాయింట్ చేసుకుంటున్నామంటే వాడికి ఆ షోలో ఆ ఒక్క సాంగ్కి ఇచ్చేది కాదండి రెమ్యునరేషన్ అనేది. వాడు ఆ స్టేజ్ దాకా రావడానికి ఎంత కష్టపడ్డాడో దాని అంతటి అంతే వాడు ఖర్చు పెట్టింది, వాడు డ్యాన్స్ కోసం చేసింది, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన చేయడానికి స్పెండ్ చేసిన టైం కానివ్వండి, మనీ కానివ్వండి, బాడీలో దెబ్బలు తగులుతుంటాయి, ఆ దెబ్బలు ఆ కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తామండి. అండ్ ఏ షోలో అయినా కానీ పేమెంట్స్ అయితే డిలే అవ్వవు. అంటే ఒక టైం ఉంటుంది కదండి, ఓకే ఈవెంట్ అయిపోయిన తర్వాత 10 డేస్కి వస్తాయి పేమెంట్ లేదా 15 డేస్కి వస్తాయి, అలానే వస్తాయండి. సో కొంతమందికి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షోలో 10 మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, 10 మంది కొరియోగ్రాఫర్స్లో ఈ సాంగ్ ఎలా అయినా నేను చేయాలి, ఈ సాంగ్తో నేను ఎలిమినేషన్ అవుతున్నా, సో ఎలిమినేట్ అవ్వకూడదు నేను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువ డ్యాన్సర్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అలా ఎక్కువ డ్యాన్సర్స్ పెట్టుకున్నప్పుడు మనకు వచ్చే పేమెంట్ సరిపోదు వాళ్ళ ట్రావెలింగ్కి కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చైతన్య ఇప్పుడు ఎక్కడో కుక్కడపల్లి జగద్గుట్టలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకుంటే అక్కడ నుంచి మనం షూట్ ఏరియాకి వెళ్ళేసరికి ఆ ట్రావెలింగ్ కానివ్వండి, వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ బేర్ చేసుకునేటప్పటికీ డాన్స్ మాస్టర్ చూసుకోవాలి. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజేష్ ఉంటే రాజేష్ చూసుకోవాలి, చైతన్య ఉంటే చైతన్య చూసుకోవాలి, టీమ్ అంతా కూడా. ఎస్ ఎస్, వచ్చిన పేమెంట్లో నుంచి. ఎస్ ఎస్, అంతే అండి. సో అది ఆర్థికంగా బర్డెన్ అంటే వచ్చిన పేమెంట్ అమౌంట్లో నుంచి మీరు దాంట్లోనే అడ్జస్ట్మెంట్ కావాలి, వచ్చిన వాళ్ళందరికీ చేయాలి. సో ఇదే ప్రధాన ప్రాబ్లం. ఎస్, అదనే కాదు, అండ్ మోరోవర్ అంత అప్పు అయిపోయి సూసైడ్ చేసుకోవడానికి దాకా వెళ్ళాడు అంటే పేమెంట్లు రాక ఆర్ఎల్స్ పేమెంట్ వచ్చిన పేమెంట్స్ తక్కువయ్యి అదైతే కాదండి, ఏదో ఉంది ఇంకా. ఎందుకంటే నౌడేస్ ఈ సోషల్ మీడియా ఈ టైంలో ఒక ఆర్టిస్ట్ చాలా ఈజీగా బయటకు వెళ్ళచ్చు, పబ్లిక్కి చాలా ఈజీగా తెలియచ్చు, చాలా వేస్ ఉన్నాయి దానికి. సో పేమెంట్స్ వల్ల అయిపోయింది, ఆ పేమెంట్ రాకపోవడం వల్ల అయిపోయింది అంటే మాత్రం ఇది ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకు అంతగానో అప్పులైంది, అప్పుల గురించి చెప్పడానికి మీతో షేర్ చేసుకున్నాడా? చాలా అప్పులయ్యాయి, అప్పులను తీర్చలేనటువంటి స్టేజ్లో ఉన్నాను, సో లైఫ్లో నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, ఏదో అనుకున్నాను. వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ సిస్టర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తను మెసేజ్ ఇస్తూ ఇలా ఇట్లా చేద్దాం అనుకున్నాను, చేయలేకపోతున్నాను, మైండ్ డిస్టర్బ్ ఉంది అంటూ కూడా సెల్ఫీ వీడియోలో చెప్పినటువంటి సిచ్యువేషన్. ఎట్లా అనిపించింది ఆ వీడియో చూస్తే మీకు నిజంగా? ఆ వీడియో చూస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నమ్మకం కలదండి, ఎందుకంటే బైక్ మీద 40-50 స్పీడ్లో వెళ్తేనే నువ్వు ఆపే నేను నడుపుతాను, నేను నడుపుతాను భయపడే రకం. సో అంత ఏమంటారు బాడీ మీద కానీ పడిపోతామేమో అనే భయం ఉంటుంది చూసారా, అంత భయం ఉన్నవాడు ఇంత డేర్ చేసి ఇలా చేసేసారని ఎప్పుడైతే అనుకోలేండి. అసలు ఆ వీడియో నమ్మలేదు నేను ఫస్ట్. నా కొరియోగ్రాఫర్ కాల్ చేసి అరే ఇట్లా చైతన్య ఇలా ఏందంటారా అంటే ఊరికరా నేను అండం, వాడెందుకు అలా చేస్తాడు, అంత సీన్ లేదా, నేను ఫోన్ పెట్టాను, ఫోన్ పెట్టానంటప్పటికి నేను నెల్లూరు వెళ్ళారంట కదా, సో అక్కడ ఉన్న వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఏంది ఇట్లా జరిగిందంట కదా అని అంటే అవునండి అని ఇంకా బ్లాంక్. ఇంకా నెక్స్ట్ రాజేష్ ఏం చెప్తారు వచ్చే నెక్స్ట్? చాలామంది కొరియోగ్రాఫర్స్ ఇట్లా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, చాలామంది హైదరాబాద్ వేదికగా వివిధ ప్రాంతాల్లో రెంట్టుకుంటున్నారు, డ్యాన్స్లో ఒక ప్రావీణ్యత సాధించాలి, ఒక ఫేమస్ కావాలి, ఒక పేరు తీసుకోవాలి, డబ్బు సంపాదించాలి, కుటుంబాన్ని పైకి తీసుకోవాలి, చాలామంది ఉన్నారు, చాలామంది. అఫ్కోర్స్ మీరు కూడా అట్లనే ఈ స్టేజ్కి వచ్చినటువంటి సిచ్యువేషన్, అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఈరోజు చైతన్య మరణం ఒక మెసేజ్, ఏ ఒక రాంగ్ మెసేజ్ వెళ్లకుండా ఉండాలంటే కూడా నిజంగా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి అంటే లుక్ని అపీరెన్స్ని చూసి డిసైడ్ చేసే ఫీల్డ్లో ఉన్నాం మనం. సో ఆ అపీరెన్స్కి కోసం ఎక్కువ ఖర్చులు పెట్టేసుకోవడము, ఖర్చులు కంట్రోల్ చేసుకుంటే అన్నీ సెట్ ఉంటాయండి, అది ఎవరైనా కానీ నేనైనా కానీ చైతన్య కానీ ఎవరైనా కానీ అండి. ఆ తర్వాత మన ఇన్కమ్ ఎంత,
మన ఇన్కమ్ బేస్ చేసుకునే మనం బిహేవ్ చేస్తున్నామా లేదా అన్నది కూడా పాయింట్ నెంబర్ టూ. అండ్ నెంబర్ టూ, నెంబర్ త్రీ ఏంట్రా అంటే డ్యాన్స్ ఫీల్డ్ అనేది చాలా కష్టం అండి. ఒక్క టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, ఎక్కడో కొంత చిన్నపాటి లక్ కూడా ఉండాలి, దాంతోపాటు ఓపిక సహనం చాలా ఉండాలి. అండ్ మనం చేసే డ్యాన్స్ ఎప్పుడైనా కానీ అవుట్డేటెడ్ ఫామ్లోకి వెళ్ళకూడదు. కొత్త కొత్త వేరియేషన్స్ చాలా వస్తున్నాయి, చాలా నేర్చుకుంటూనే ఉండాలి. సో ఓషన్ డ్యాన్స్ ఈజ్ అన్ ఓషన్, దాంట్లో మనకు వచ్చింది ఎంత, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉంది అన్నది ఆ వేటలో ఉండి ప్రయత్నాలు చేస్తుంటే ప్రయత్నం ఎప్పటికైనా కానీ సక్సెస్ అవుతుందండి. ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 10 లక్షలు ఉందో 20 లక్షలు ఉందో 1 కోటి రూపాయలు ఉందో పాయింట్ నో పాయింట్, అది పాయింటే కాదు. తీర్చగలిగే సత్తా లేదా అంటే ఉంది, తీర్చగలిగే సత్తా లేదా. ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్స్ ఉన్నాయి ఈ రోజుల్లో, చెప్పాను ఆల్రెడీ నేనే చెప్పానండి, సోషల్ మీడియా యుగంలో ఒక ఆర్టిస్ట్ బయటకు రావాలన్నా కానీ డబ్బులు సంపాదించాలన్నా కానీ చాలా ఈజీ అండి. ఒక చిన్న రీల్ చేసి పెడితే ఇన్స్టాగ్రామ్ నుండి మనీ జనరేట్ చేస్తున్నాం అండి. సో ఇలాంటి జనరేషన్లో కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల లేదంటే నాకు ఆఫర్ రాలేదన్న ప్రెషర్లో, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారన్న ప్రెషర్లో, ఆ ప్రెషర్స్లో ఇలాంటి రాంగ్ డిసిషన్ అయితే ఎందుకు అంత ప్రెషర్ తీసుకుండు అంటే, నిజంగా కూడా మీకు నిజంగా ప్రెషర్ ఉంటుందా? వర్క్ ప్రెషర్, ఒక డ్యాన్స్ షో కండక్ట్ చేయాలంటే, కొరియోగ్రాఫ్ చేయాలంటే ఒక సాంగ్కి ఎంత ప్రెషర్ ఉంటుంది? మీరు ఎంత టైం ఇవ్వాల్సి వస్తుంది ఒక సాంగ్ కొరియోగ్రాఫీ? మూమెంట్స్ కొరియోగ్రఫీ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళ డ్యాన్స్ ఒక గ్రూప్ని కొరియోగ్రఫీ చేస్తున్నామంటే వాళ్ళ పొజిషన్స్ నుండి ఎంత ఇన్నోవేటివ్గా ఉండాలనే థాట్ నుండి, ఇట్స్ ఎ క్రియేటివ్ జాబ్ అండి. కంప్లీట్లీ క్రియేటివ్ జాబ్లో అనేది ఎంత పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే అంత ఈజీగా అంత బాగా వస్తుంది. ఆ టైంలో మనకి ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ, ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఎంతోమంది డైరెక్టర్లు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్ చనిపోయినా కానీ షూట్ కంప్లీట్ చేసి వెళ్తున్నారు, అంత ప్యాషన్తో ఉంటాం. సో అంత ప్యాషన్ పెట్టి ఆ క్రియేటివ్ ఫీల్డ్లో మేము అంత కొరియోగ్రఫీ చేస్తున్న టైంలో ఆ ఒక్కటే ప్రెషర్ ఉంటుందండి మాకు ఆ టైంలో. ఆ టైంలో బయట ఏ ప్రెషర్స్ వచ్చినా కానీ చాలా మాకు తలకమించిన భారం అంటారు కదా, ఆ వేలు వెళ్ళిపోతాయి. ఓకే, చైతన్య 12 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మీ మధ్య లేడు, ఇప్పుడు మీతో లేడు, ఏమనిపిస్తుంది ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పటికే కూడా నాకు అది బిలీవబుల్గా నేను లేదండి, అసలు నమ్మలేకపోతున్నాము అంటే ఇంకేం చెప్తామంటే ఆడు విధవా. అసలు నేను నిన్న 2 గంటలకు కూడా కాల్ చేద్దాం అనుకున్నాండి, నిన్న ఆ రోజు నేను 2 గంటలకు కూడా కాల్ చేద్దాం అనుకున్నా, సర్లే ఈవెంట్లో ఉన్నాడు కదా, సరే మళ్ళీ మళ్ళీ కాల్ చేద్దాంలే, మనం ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం, సాయంత్రం ఫోన్ చేద్దాంలే అన్న టైప్లో. వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి ఎట్లా మీరు ధైర్యం ఏం చెప్తారు ఎట్లా? టు బీ ఫ్రాంక్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళతో ఎప్పుడు రిలేషన్ లేదండి. ఎప్పుడున్నా కానీ మేము చైతన్య, మేము ఎప్పుడైనా బయట కలవడం కానివ్వండి మాదే ఉండే, పేరెంట్స్ ఎవరు అనేది కూడా మాకు తెలియదు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వనస్థలిపురంలో ఉంటారు, సో మా వీడేమో ఇక్కడే ఉంటాడనమాట. ఎప్పుడైనా స్టూడియో, అరే స్టూడియో కావాలి రాజేషు ప్రాక్టీస్కి అంటే వచ్చే, నువ్వు నైట్ టైం ఫ్రీ ఉంటుంది, నైట్ టైం చేసేసుకో, నువ్వు మార్నింగ్ టైం వేరే చేసుకుంటున్నారు, నైట్ టైం మొత్తం మనదే చేసుకో అన్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. ఇది 12 ఇయర్స్ నుంచి రాజేష్తో ఫ్రెండ్షిప్ ఉంది, అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నారు కెరియర్ గురించి, కెరియర్ గ్రోత్ గురించి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, మనం ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి, పెద్ద పెద్ద సినిమాలు ఎలా చేయాలి అనేటువంటి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. దానికంటే ముందు కైండ్ హార్ట్ ఫెలో చైతన్య అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చెప్పేవాడు, సో రాజేష్ను కలవమని కూడా చెప్పేవాడు. రాజేష్ కూడా ప్రస్తుతం తను నడుపుతున్నటువంటి డ్యాన్స్ స్టూడియోలో డ్యాన్సర్స్ ఎవరు వచ్చినా కూడా, హైదరాబాద్కి డ్యాన్సర్స్ ఎవరు వచ్చినా షెల్టర్ లేకపోతే ఇక్కడ 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది, ఇక్కడ వచ్చి ఉండొచ్చు అనేటువంటిది రాజేష్ కూడా చెప్తా ఉన్నటువంటి. రానున్నటువంటి డ్యాన్సర్స్ కోసము, కొరియోగ్రఫీ కోసం చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ధైర్యంగా ఉండాలనేది చెప్తా ఉన్నారు. డబ్బులు సంపాదించడం కష్టమే కావచ్చు, కానీ కష్టపడితే డబ్బు సంపాదించవచ్చు అనేది కూడా రాజేష్ చెప్తా ఉన్నాడు. కానీ ఫ్యూచర్లో ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా చైతన్య మంచి పొజిషన్లో ఉండేవాడేమో అనేటువంటిది కూడా చూస్తుంటే, వింటుంటే ఆయనకు సంబంధించినటువంటి మాటలు, ఫ్రెండ్స్ మాటలు వింటుంటే తెలుస్తూ ఉంది. పెద్ద సినిమాలు చేయాలని కలలుగానేవాడు, ఎప్పటికప్పుడు సినిమాలు వస్తున్నటువంటి కొత్త సినిమాలను, అందులో ఉన్నటువంటి డ్యాన్స్ను తను అబ్జర్వ్ చేసేటువంటి వాడు అన్నట్టు కూడా రాజేష్ చెప్తా ఉన్నాడు. సో సిచ్యువేషన్ ఏదేమైనా చైతన్యతో 12 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి రాజేష్ చెప్పిన మాటల ప్రకారం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది, అంత సున్నితమైనటువంటి వ్యక్తి ఆయన, భయపడేటువంటి వ్యక్తే, బైక్ పైన స్పీడ్ కూడా వెళ్ళాడు. అట్లాంటి వ్యక్తి ఇంత ధైర్యం చేసి చావును తనే చనిపోయి బలవన్న మరణానికి పాల్పడ్డాడు అంటే నమ్మశక్యంగా అయితే అనిపించట్లేదు. అయితే పేమెంట్ విషయం వలనో, ఇక్కడ లేట్ వలనో చనిపోయారని మేము అనుకోవట్లేదు, ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉండొచ్చు అనేటువంటిది చెప్తా ఉన్నారు. మొత్తానికి చైతన్య మరణం సినీ ఇండస్ట్రీలో ఒక చర్చకు తామునిచ్చింది. యువకుడు అత్యంత భవిష్యత్తు, ఇంకా మరింత భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు సూసైడ్ చేసుకోవడం సంబంధించినటువంటి అంశం పైన
సినీ ఇండస్ట్రీ కూడా దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్.